श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। मुक्कोटि एकादशि रोजु श्री महाविष्णुवुनि ये विधंगा पूजिस्ते विद्या उद्योग व्यापार रंगाल्लो विशेषंगा राणिंचवच्चु आर्थिक इब्बंदुल नुंचि सुलभंगा बयटपड़वच्चु ई वीडियोलो मनं तेलुसुकुंदां। विष्णुमूर्ति की एंतो प्रीति पात्रमैन रोजु मुक्कोटि एकादशि दीन्ने वैकुंठ एकादशि अने पेरुतो कूडा पिलुस्तारु। ई मुक्कोटि एकादशिकि उन्न प्रत्येकत एंटंटे ई ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం కలుగుతుంది। సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశి తిథులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది। అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముక్కోటి ఏకాదశికి మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండండి। అన్నాన్ని స్వీకరించవద్దు, కేవలం పండ్లు పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। దీని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుణ్ణి అధిరోహించి వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు సమస్త దేవతలు ఉత్తర ద్వారం దగ్గర విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు। ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు। అలాగే విష్ణుమూర్తి కూడా ఉత్తర ద్వారం దగ్గరికి వస్తాడు, వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చి దేవతలందరికీ దర్శనం ఇస్తాడు। అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి, రామాలయం, కృష్ణాలయం, అలాగే నరసింహస్వామి వారి ఆలయం, ఏదైనా సరే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి। అలా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి। దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మనిషి శరీరంలో ముఖం అనేది తూర్పుకు సంకేతం, ఈ సహస్రారం అనేది ఉత్తర దిక్కుకు సంకేతం। మనం దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామంటే ఈ సహస్రారంలో విష్ణు శక్తిని పొందాము అని అర్థం, దానివల్ల జీవితం చరితార్థం అయిపోతుంది। అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి। వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఎలా చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది। వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా గడపలు చక్కగా నీళ్ళతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించి ఆ తర్వాత పూజా మందిరంలో పూజాపీఠం మీద లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉంచాలి। ఆ లక్ష్మీనారాయణుల చిత్రపటానికి జాజి పూలమాలను అలంకరించాలి। ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల చిత్రపటానికి జాజి పూలమాలను సమర్పిస్తారో వాళ్ళు లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ప్రధానంగా మీరు ఆ లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి। వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే లక్ష్మీనారాయణుల ఫోటోకి పూజ చేస్తూ ఈ రెండు మంత్రాలు చదువుకుంటారో వాళ్ళకి సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు। అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఈ మంత్రాలు చదువుకుంటూ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి, లేదా నైవేద్యంలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి నైవేద్యాన్ని సమర్పించండి। నైవేద్యం కూడా ఆవు పాలతో చేసిన పొంగలి సమర్పించాలి, ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పించి అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి। ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలా లక్ష్మీనారాయణుల ఫోటోకి పూజ చేయండి, అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।